Good afternoon. Welcome to HYSEA eTech series, the one and only tech show in the Telugu media. So HYSEA TV5 samyuktanga nirvahistunna eTech series karyakramaniki swagatham. Gata varam eTech series lo manam DevOps deeniki sambandhinchina career opportunities ee vidhanga untayo telusukunnam. Ika ee varam manushulu chese enno panlanu ippudu robolu sunayasanga chesestunnayi. మనుషులు కంప్యూటర్లతో లేదా యంత్రాలతో ఇంటరాక్ట్ అవుతూ చేసే పనులన్నింటినీ ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్గా రూపొందించే టెక్నాలజీనే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లేదా ఆర్పిఏగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆర్పిఏ ద్వారా పనిచేసే రోబోలన్నీ మనుషులు చేసే పనుల్లో అత్యధికం యథాతథంగా చేయగలుగుతాయి. ఉదాహరణకి హెల్త్ కేర్ రంగంలో పేషెంట్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, అకౌంట్ సెటిల్మెంట్, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఆన్లైన్లోనే అప్లికేషన్ ప్రాసెసింగ్, అలాగే కంప్లయన్స్ ప్రాసెస్, రీటైల్ రంగంలో ప్రోడక్ట్ కేటగరైజేషన్, కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్, ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ ఆర్పిఏ ద్వారా మానవ ప్రమేయం లేకుండా ఆటోమేట్ చేయొచ్చు. పైగా చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు. ఈ ఆర్పిఏ రోబోస్ అన్నీ అప్లికేషన్స్లోకి చొచ్చుకువెళ్ళగలుగుతాయి, ఫైల్స్ ఫోల్డర్స్ని కదిలించగలుగుతాయి, డేటాని కాపీ పేస్ట్ చేయగలుగుతాయి, అలాగే ఫామ్స్ కూడా ఫిల్ చేస్తాయి. డాక్యుమెంట్స్లో ఉండే డేటాని స్ట్రక్చర్డ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాగా వర్గీకరించి వెలికి తీయగలుగుతాయి. ఇంకా మరెన్నో పనులు చేయగలుగుతాయి. ఒక ఇంటెలిజెన్స్ మినహా మిగతా ఆటోమేషన్ మొత్తం ఆర్పిఏ చేయగలుగుతుంది. ఫలితంగా వ్యాపార సంస్థలు కస్టమర్స్కి తమ సేవలకు సంబంధించి చక్కటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాయి, నిర్వహణ వ్యయం తగ్గించుకోగలుగుతాయి, ఎంప్లాయీ ప్రొడక్టివిటీ పెంచుకోగలుగుతాయి, అలాగే విశ్వసనీయత పెంచుకోగలుగుతాయి. అందుకే ఇప్పుడు దాదాపుగా అన్ని ఐటీ సంస్థలు ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనే ఒక బిజినెస్ ఆపర్చునిటీ, హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీ, ఇది బిలియన్స్ డాలర్స్లో ఉంది. సో దీని మీద దృష్టి సారిస్తున్నాయి. దీంతో సహజంగానే ఆర్పిఏలో జాబ్స్కి అమితమైన డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న అనుభవిస్తున్న కోవిడ్ పరిస్థితులు కూడా ఆటోమేషన్కి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. చాట్బాట్స్, ఆటోమేటెడ్ టెలికాలింగ్, వాయిస్ అసిస్టెంట్స్ లేదా ఇండస్ట్రియలైజ్డ్ రోబోటిక్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ కోవిడ్ కారణంగా చాలా ఉపయోగకరమైన అంశాలు. ఇవన్నీ కూడా ఆర్పిఏ ద్వారా జరుగుతున్నవి. అందుకే ఇవాల్టి ఈటెక్ సిరీస్, హైసియా ఈటెక్ సిరీస్లో ఆర్పిఏపై, అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్పై వివరాలు విశ్లేషణ అందించేందుకు ఇద్దరు దిగ్గజాలు మనతో ఉన్నారు. వారిద్దరినీ మనం పరిచయం చేసుకుందాం. ఒకరు శ్రీ కృష్ణ శేషగిరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అండ్ ఇన్నోవేషన్ బ్రాడ్రీచ్. అలాగే శ్రీ వారి పేరు కిషోర్. అండ్ మరొకరు కృష్ణ దువ్వూరి, ఆయన మనతో టీసీఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. హీఈస్ హెడ్ ఇన్నోవేషన్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ బిజినెస్ వర్టికల్. సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. అండ్ నేను వారి ప్రొఫైల్స్ బ్రీఫ్గా చదువుతాను. ముందుగా కృష్ణ దువ్వూరి గారి ప్రొఫైల్ చూద్దాం. హీఈస్ ఇందాకే మనం అంటున్నట్లుగా హెడ్ ఇన్నోవేషన్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ బిజినెస్ టీసీఎస్. హీ హ్యాస్ ఓవర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ లీడర్షిప్ రోల్స్ అక్రాస్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డెలివరీ అండ్ సేల్స్ ఇన్ యుఎస్, యూరోప్, అపాక్ అంటే ఏషియా పసిఫిక్ అండ్ లాటమ్ జియోగ్రఫీస్. హీ హ్యాస్ మేనేజ్డ్ లార్జ్ గ్లోబల్ అకౌంట్స్ విత్ ఫుట్ ప్రింట్ ఇన్ ఆల్ మేజర్ జియోగ్రఫీస్ అండ్ డెలివర్డ్ ఎంగేజ్మెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, లార్జ్ క్లయింట్ రిలేషన్షిప్స్ అండ్ ఐటీ బిజినెస్ డెవలప్మెంట్. సో ఇంకా చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది. సో మనం ఇందాక అనుకున్నట్లుగా దిగ్గజాలు కాబట్టి వీళ్ళందరివి ప్రొఫైల్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో వెల్కమ్ కృష్ణ గారు. అండ్ మనతో మరొక ఐటీ దిగ్గజం ఉన్నారు. వారి పేరు కిషోర్ శేషగిరి. హీఈస్ కరెంట్లీ లీడింగ్ ది స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ గ్రూప్ ఎట్ బ్రాడ్రీడ్జ్ ఇండియా, రెస్పాన్సిబుల్ ఫర్ బ్లాక్ చైన్ అండ్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్. హీ హ్యాస్ 21 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్షియల్ సర్వీసెస్, హ్యావింగ్ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ అండ్ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్ ఇన్క్లూడింగ్ టెక్నాలజీ లీడ్, ప్రొడక్ట్ లీడ్ అండ్ స్ట్రాటజీ లీడర్. ఓవర్ లాస్ట్ 5 ఇయర్స్ హీ హ్యాస్ లెడ్ ది బ్రాడ్రీడ్జ్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బిల్డ్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అండ్ బ్లాక్ చైన్ సొల్యూషన్స్. సో హీ కంప్లీటెడ్ హిస్ బిఈ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఐఐఎం కలకత్తా. సో వెల్కమ్ కిషోర్ గారు. సో ఐల్ బిగిన్ విత్ కృష్ణ గారు. సో కృష్ణ గారు, మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తరచుగా వింటున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆర్పిఏ గురించి కూడా తరచుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి అసలు ఈ ఆర్పిఏ,
మనం మాకు కొద్దిగా బయట అంటే నాన్ టెకీస్ కి తెలిసిన పదం బాగా పరిచయమైన పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ ఆర్పిఏ అనేది ఇప్పుడు మీరందరూ దీన్ని బాగా వెళ్ళలో తీసుకొస్తున్నారు ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు ఆర్పిఏ ఏం చేస్తుంది ఇన్ బిజినెసెస్ So RPA na padam manam if you want to look at the history of RPA ee padam coin ayindi about late 1990s early 2001 ee technology it comprises of two or three different kinds of technologies andlo screen scraping undi workflow automation undi artificial intelligence kuda undi so ee moodu technologies they are actually predecessors of RPA ee technologies enno ayal nunchi unnai chaala vidhalaga upayogistunnaru కాకపోతే ఆర్పిఏ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది చాలా సులువుగా దేర్ ఆర్ టూల్స్ దట్ ఆర్ అవైలబుల్ టుడే విచ్ ఎనేబుల్ ప్రోగ్రామర్స్ విత్ మినిమల్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ టు బి ఏబుల్ టు యూజ్ అ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ క్విక్లీ వేగంగా ఈ బాట్స్ ని బాట్స్ అంటారు వాటిని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ని వాట్ యూ క్రియేట్ ఇన్ ఆర్పిఏ తయారు చేసి మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కాంటెక్స్ సెట్టింగ్ లోను ఈ హెల్త్ కేర్ లో వాడుతున్నారు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వాడుతున్నారు రీటైల్ లో వాడుతున్నారు చాలా విధాలుగా ఈ టెక్నాలజీస్ ని ఇవాళ రోజుని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంతో ఉపయోగించి కలిపి ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అని చెప్తున్నారు ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఆర్పిఏ బేసిక్ గా ఏం చేస్తుంది ఏదైనా సరే బిజినెస్ ప్రాసెస్ ఉంటే దాన్ని పర్టికులర్ గా ముఖ్యంగా ఈ చాలా హై వాల్యూమ్ ప్లస్ రిపీటబుల్ ప్రాసెస్ ఉంటాయి కదా వాటిల్ని తీసుకుని హ్యూమన్ యాక్షన్స్ ని మిమిక్ చేస్తూ హ్యూమన్స్ పరిమితం లేకుండా హ్యూమన్స్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఆ బిజినెస్ ప్రాసెస్ ని ఫుల్ గా రన్ చేయగలదు రైట్ సో ఇది అర్థం చేసుకోవాలంటే వీ కెన్ టేక్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ ఆర్డర్ ఉంది రీటైల్ కస్టమర్ ఆర్డర్స్ ఉంటాయి కదా ఆ రీటైల్ కస్టమర్ ఆర్డర్స్ తీసుకుంటే మీరు అందులోను ఆర్డర్స్ మైట్ బి కమింగ్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ ఛానల్స్ వేరే వేరే ఛానల్స్ లో ఆర్డర్స్ రావచ్చు ఫోన్ లో రావచ్చు లేకపోతే ఈమెయిల్ రావచ్చు ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా రావచ్చు ఆ వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ ఆ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉంటాడు కదా అతను ఏం చేస్తాడంటే హీ గోస్ త్రూ ది ఐటమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్డర్ అండ్ దెన్ హీ లుక్స్ అప్ ది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ టు సీ ఇఫ్ దోస్ ఐటమ్స్ ఆర్ ఇన్ స్టాక్ ఇఫ్ దేర్ ఇస్ అ స్టాక్ అవుట్ దాన్ని మళ్ళీ రీఆర్డర్ చేస్తాడు తర్వాత డిస్పాచ్ సిస్టమ్ లోకి వెళ్ళి ఒకవేళ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటే డిస్పాచ్ ఆర్డర్ రేస్ చేస్తాడు డిస్పాచ్ రిక్వెస్ట్ కస్టమర్ అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేస్తాడు కస్టమర్ కి షిప్పింగ్ ఎలా ఏ ఏ మెథడ్ షిప్పింగ్ సెలెక్ట్ చేస్తాడో కస్టమర్ అంటే ఫాస్ట్ షిప్పింగ్ కావాలా స్లో షిప్పింగ్ దాని ప్రకారంగా ఆ షిప్పింగ్ మెథడ్ ని ఫైనలైజ్ చేసి ఆ ఆర్డర్ ని డిస్పాచ్ చేస్తారు ఇది జస్ట్ ఇమాజిన్ అ కంపెనీ లైక్ అమెజాన్ వాళ్ళకి కొన్ని లక్షల లక్షలు వేల వేల ఆర్డర్స్ వస్తాయి రోజులో అన్ని ఆర్డర్స్ ని ప్రాసెస్ చేయడానికి మీకు ఎంత వర్క్ ఫోర్స్ కావాలి అదే ఈ ఈ ఆర్డర్ లో కూడా ఈ స్టెప్స్ చాలా క్లియర్లీ డిఫైన్డ్ స్టెప్స్ ఏ బి సి అండ్ డి స్టెప్స్ ఫాలో అయితే ఆ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు రైట్ ఆ స్టెప్స్ అన్నింటిని ఆటోమేట్ చేసి ఒక బాట్ పెడితే అది ఆ బాట్ కెన్ మిమిక్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేస్తున్నాం హ్యూమన్స్ అదే యాక్షన్స్ అది మిమిక్ చేసి అది రిపీట్ చేసి విత్ మినిమల్ ఎర్రర్స్ విత్ వెరీ హై యాక్యురసీ రైట్ వెరీ వెరీ ఎఫిషియంట్లీ ఆ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేసేయగలరు అలాగే మీరు ఇఫ్ యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ ఉంది అందులో ఫ్రాడ్ డిటెక్షన్ అని ఉంటుంది మనందరికీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి అవి మనం వాడినప్పుడు ఎప్పుడైనా ఏమైనా అబ్నార్మల్ ట్రాన్సాక్షన్స్ అయితే అంటే మనం రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్ కంటే మరీ ఎక్కువ వాల్యూలో ట్రాన్సాక్షన్ జరిగినా లేకపోతే మనం రెగ్యులర్ గా ట్రాన్సాక్ట్ చేసే లొకేషన్స్ కాక వేరే లొకేషన్స్ ఎక్కడైనా మీకు ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి అంటే దూరంగా సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో అలాంటప్పుడు ఈ బాట్స్ ఆర్ దేర్ టు మానిటర్ ఆల్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ and then they will be able to immediately detect that there is an abnormality here and then alert manaki customer ga manaki pampisthayi alage bank kuda tagina cheryalu cheyadaniki vallaki notify chestayi right alage ippudu currently manaki covid situation avutondi and covid pandemic mulani all of us are kind of pretty much locked in our homes and ee healthcare system meda vipareetamaina pressure vachindi kada that is also something that you were talking about in the context setting ఆ హెల్త్ కేర్ సిస్టమ్ ని ఈజ్ చేయడానికి కూడా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ చాలా ఎక్కువగా వాడుతున్నారు ఐ విల్ గివ్ యూ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యుఎస్ లో ఇప్పుడు చాలా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది అక్కడ విపరీతమైన కేసులు ఉన్నాయి దాంతో ఈ టెస్టింగ్ సెంటర్స్ కి చాలా లోడ్ ఉంది కొన్ని టెస్టింగ్ సెంటర్స్ లో 6 hours 7 hours వెయిటింగ్ టైం ఉంది అలాంటి చోటుల్లో జనరల్ గా ఏమవుతుందంటే ఎనీథింగ్ టు డూ విత్ హెల్త్ కేర్
ఆర్ ఫార్మా ఆర్ లైఫ్ సైన్సెస్ ఈజ్ హెవీలీ రెగ్యులేటెడ్ కదా. అందుకోసం వాళ్ళు సర్టెన్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. సో ఎవ్రీ పర్సన్ హూస్ కమింగ్ ఫర్ ద టెస్ట్ వాళ్ళకి ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయితే కానీ ఆ టెస్ట్ కంప్లీట్ చేయలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ సింప్లిఫై ది హోల్ థింగ్, ఐ విల్ నాట్ గో ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. రెండు మూడు స్టెప్స్ తీసుకుందాం మనం. ఒక పేషెంట్ వచ్చారు, లేకపోతే ఒక మనిషి టెస్టింగ్ కోసం వచ్చారు, ఆయనకి whether he is already a existing patient or a new patient verify cheyali. Oka vela new patient aithe vaalla details anni vaalla medical record system lo enter chesi aa details enter ayin tarvata tagina information andlo nunchi retrieve chesi ee label printing cheyali. Endukante generally blood test chesinappudu aa bottles labeling chestaru kada. There might be many different booths where this actual test is going to happen, you know. So akkada aa particular booth ki ee label sarigga print cheyali. ఇదంతా చేయడానికి 10 to 12 minutes పడుతుంటా పర్ పర్సన్. దాన్ని ఇప్పుడు ఆర్పిఏ తోటి ఆటోమేట్ చేసి విదిన్ సెకండ్స్, అబౌట్ 14 to 15 seconds చేయగలుగుతున్నారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ లో మనం తీసుకుంటే, ఇప్పుడు ఈ టెస్ట్లు అన్ని అయిన తర్వాత ఈ టెస్ట్ రిజల్ట్స్ అన్ని పబ్లిష్ చేయడానికి మల్టిపుల్ సిస్టమ్స్ లో అగైన్ పబ్లిష్ చేయాలి. ఆ పబ్లిష్ చేయడం మనుషులు మాన్యువల్లీ చేస్తే 3-3 గంటలు పడుతుంటారు రోజుకి ఫర్ దోస్ రిజల్ట్స్ టు బి పబ్లిష్ ఇన్ ఆల్ ద రిక్వైర్డ్ సిస్టమ్స్. ఎందుకంటే అదర్వైజ్ యూఆర్ నాట్ కంప్లైయింగ్ టు రెగ్యులేషన్. అదే ఈ చాట్ బాట్ కానీ ఆర్పిఏ బాట్ కానీ వాడితే యూనో క్షణాల్లో అయిపోతుంది. సో ఈ విధంగా కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా ఐ థింక్ ఆర్పిఏ హెస్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే అండి. సో ఆర్పిఏ అంటే కొంతవరకు మాకు ఒక అవగాహన వచ్చింది. నౌ వైల్ గో టు కిషోర్ గారు. అలాగే కిషోర్ గారితో మాట్లాడబోయే ముందు ఒక చిన్న గమనిక మా ప్రేక్షకులందరికీ కూడా. గతంలో మనం వాడుతున్న ఈమెయిల్ ఐడీస్కి భిన్నంగా ఇక కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి మనం క్రియేట్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ హైసియా ఈటెక్ సిరీస్ కోసం. సో మెయిల్ ఐడి ఏంటి అంటే హైసియా ఈటెక్ @tv5news.in. సో మీ సందేహాలని పంపిస్తే వీళ్ళందరికీ మీ అందరికీ కూడా కొంతమందికి నేరుగా మనం ఈ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తాం. మిగతా వాళ్ళందరికీ కూడా మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా ఆర్పిఏకి సంబంధించి మీకున్న ఎనీ డౌట్ వాటికి వాళ్ళిద్దరూ మీకు ఇండివిజువల్గా మీకు రిప్లైస్ ఇస్తారు. ఇది మనం ఈ వారం నుంచి ప్రవేశపెడుతున్న ఒక అద్భుతమైన సదుపాయం. సో అందరూ వినియోగించుకోండి. మీకు ఆర్పిఏకి సంబంధించి కెరీర్ డౌట్స్ ఉన్నా లేదా టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ఇతరత్ర డౌట్స్ ఉన్నా కూడా మీ మెయిల్స్ పంపించండి. మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా మీకు సమాధానాలు ఇస్తారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడే మన కృష్ణ గారు చెప్పినట్లుగా ఆర్పిఏ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ కాబోతోంది. ఇక ప్రతి బిజినెస్ దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే అన్నది ఆయన చెప్తున్న అంశం. అయితే ఆర్పిఏ ద్వారా తమ ప్రాసెసెస్ని ఆటోమేట్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఎలా ప్రారంభించాలి వాళ్ళ జర్నీని? వసంత్ గారు, కెన్ యూ రిపీట్? ఆర్పిఏ ద్వారా తమ ప్రాసెసెస్ని ఎవరైతే ఆటోమేట్ చేయాలి అని అనుకుంటారో, అది హెల్త్ కేర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, మరొక సెక్టర్కి సంబంధించిన సంస్థ కావచ్చు, ఈ ఆర్పిఏ ద్వారా తమ ప్రాసెసెస్ని ఆటోమేట్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ జర్నీని ఏ విధంగా ప్రారంభించాలి? దట్స్ అ గుడ్ క్వశ్చన్ వసంత్ గారు. ఐ విల్ మోర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. షూర్. సో జస్ట్ గివింగ్ యూ అ బ్యాక్గ్రౌండ్, రైట్? వెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ప్రోగ్రామర్ ఇన్ 99-2000, and I think Krishna garu also probably started in the same time. What used to happen was we used to do development, and for our applications we'll do some support as well, right? So doing that support, you know, you have to monitor many processes, many items, data, all of that, right? It is all repetitive process. And what we used to do was, to make our life simple, we will write some scripts to automate, right? Now, next journey would be like, you must have heard a lot of test automation, right? Well, what happened was, initially 20 years back, people used to write scripts to automate. Then many applications moved to UI-based applications, right? Okay. So there, a lot of people, when they want to test, they used to write test automation. So there, what used to happen was, that automation is only useful for yourself. As an individual, I am automating my repetitive task, my problem. Mm-hmm. So as the number of process increase, as the number of volumes increase, let's take example of yourself, Vasanth Garu. You are getting questions sent to you on the email, correct? True.
Right. So many questions are being sent by the students to you on the email. Now you are spending time reading that and asking the experts the questions. You are an expert in this. You are able to quickly identify email, which email to ask, what is there. If there are 5 emails, are they asking the same questions and ask the question, right? Now what we are doing in RPA is, there will be a bot or there will be a process automation which will observe you, which will see what you are doing, and it will try to replicate you with minimum intervention from you. That is what RPA is. Right. So to this, start this journey, what I would suggest people do is, in their own lives, if they are in IT or if they are in BPO or if they are working anywhere, observe what are the things that are very repetitive in nature for them, right? So you are logging in, you are checking some emails every day. Is this a process that is repeating for you all the time? And if the volume increases, can you simplify this by automation? So first thing is, you have to know whether something is automatable, first of all, whether it is useful for you. So before writing the program, I want the journey should be, is this something that I can automate? Is this a complex task? Is this an high volume task? And is this repeatable in nature? If the same steps are being done again and again, that is where RPA is useful. The rule is same. Data comes in, you take information out of that. On that information, you act on it. If this rule is repeatable, then apply RPA. So from a computer programmer perspective, I would say that people should start with writing good programs, scripting programs, like say maybe Python or Perl or JavaScript. If you have knowledge, that is good. That is very good to understand how automation works. Parallelly, there are many tools, UI tools, RPA tools, many vendors like UiPath, Automation Anywhere. What has now happened in the 20 years is, this automation has become very, as Krishna Garu was saying, it's a zero code, almost zero code and low code. You have the software giving you exactly how to automate. You just have to drag and drop and complete process automation is formed. But to do well in RPA, I would suggest that the students and the interested people in who are also less 3 years, 4 years experience wanting to get into RPA, identify whether a process is automatable. In your own world, you look at what are the things that you can repeat, repeatably happening, and whether you can automate, and learn some basic scripting programming, because that will come to help all the time. And after that, look at which of the automation tools can you use to make this automation possible. So that will be a good journey for people starting in RPA. Right, sir. So that's how the industry should try to adopt RPA anedi మన ఇద్దరు ఎక్స్పర్ట్స్ చెప్తుంది. కెరీర్స్ సంబంధించి అసలు విషయంలోకి వద్దాం. కెరీర్స్ చాలా లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో కూడా వస్తాయంటున్నారు. ఆర్పిఏలో కూడా మనం ప్రతివారం మాట్లాడుకునే ప్రతి సబ్జెక్ట్లోను ప్రతి సెగ్మెంట్లోనూ లక్షల ఉద్యోగాలే చెప్తున్నారు. సో ఇందులో మనకు మన ఎక్స్పర్ట్స్ పంపించిన పీపీటీ ప్రకారం, అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం, పక్కనే మీకు పీపీటీ కూడా వస్తుంది. 200,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి బై 2021 అని కృష్ణ గారు చెప్తున్నారు తన పీపీటీలో. సో కృష్ణ గారు, ఏంటి 200,000 ఉద్యోగాలు ఓన్లీ ఇండియాలోనే వస్తాయా? వస్తే ఎవరెవరికి ఈ జాబ్స్ అనువుగా ఉంటాయి? ఎలా ప్రిపేర్ కావాలి? ఈ 200,000 ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలని మీరు సజెస్ట్ చేస్తారు? యా, సో ఈ 200,000 ఉద్యోగాలు ఇండియాలో వస్తాయని యుఐపాత్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఆర్పిఏ ప్రొడక్ట్స్ దాని సీఈఓ ప్రకటించారు ఈ మధ్య నేను. సో ఇది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. మనం చూస్తే ఐ థింక్ బోత్ ఫ్రమ్ బీపీఓ సర్వీసెస్ అస్ వెల్ అస్ ఐటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ విదిన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ అందరికీ కూడా ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. ఇప్పుడు మనం లెట్స్ లుక్ ఎట్ ద బీపీఓ సర్వీసెస్ యునో వర్క్ ఫోర్స్. వాళ్ళు పనిచేసే పని ఏంటి? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రన్నింగ్ ది ప్రాసెసెస్, ది బిజినెస్ ప్రాసెసెస్ ఫర్ ద కస్టమర్స్, ఫర్ దేర్ రెస్పెక్టివ్ కస్టమర్స్, రైట్? సో అందులో పనిచేసే వాళ్ళందరికీ ప్రాసెస్ అవగాహన చాలా బాగుంటుంది. దే హ్యావ్ అ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కస్టమర్స్ బిజినెస్ ప్రాసెస్. ఈ ఆర్పి అన్న టెక్నాలజీ మనం ఇందాక మాట్లాడాం కదా, ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఆటోమేటింగ్ ద బిజినెస్ ప్రాసెసెస్. సో ఆ ప్రాసెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దే కెన్
you know develop themselves as business analysts. Business analysts, actually a slide kuda undi if you move to slide number 7. Okay, ee vere different kinds of roles em unnai, opportunities em untai annadi andulo undi. Yeah, so indulo there are 4 or 5 main key roles that are there. Okatemo developer role. Developer role ki main ga programmers kaakapothe nenu indaka cheppinattu ee tools anni and Kishore gar kuda chepparu ee tools anni they are mostly GUI based, graphical user interface based, anni drag and drop features andulo available ga untai. So coding cheyalsina avasaram ledu andulo available features toti manam emana programming chesi bots ni tayar cheyalsi vaste dani mattukki avasaram ledu. Kaakapothe all of these tools are very extensible. ఇందులో కొన్ని రకాలు రిక్వైర్మెంట్స్ కస్టమర్స్ నుంచి వచ్చినవి మనం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు కోడింగ్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇంకో విధంగా కోడింగ్ ఎందుకు అవసరం అవుతుంది అంటే ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ నుంచి డేటా క్యాప్చర్ చేస్తున్నారు, లేకపోతే వెబ్ ఇంటర్ఫేస్ యూనో వెబ్ పేజెస్ నుంచి డేటా క్యాప్చర్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ వెబ్ ఇంటర్ఫేస్ లో ఉన్న HTML ట్యాగ్స్ ఆ ఎలిమెంట్స్ వాటి గురించి కాస్త నాలెడ్జ్ ఉంటే మీరు ఆ బాట్ ని ఎక్కువ రెసిలియంట్ గా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్పిఏ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ అనొచ్చు, ఇంకో విధంగా అందులో ఉన్న ఒక ఇష్యూ అనొచ్చు ఏమిటి అంటే వన్స్ యూ డెవలప్ అ బాట్, ద బాట్ యాక్చువల్లీ వర్క్స్ లైక్ అ హ్యూమన్ బీయింగ్, రైట్? బట్ యాజ్ ది అండర్లయింగ్ అప్లికేషన్స్ చేంజ్ యూ హ్యావ్ టు కీప్ ద బాట్ అప్ టు డేట్. ఆ బాట్ ని కూడా మనం చేంజ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక యాక్షన్ ని మనం కస్టమర్ ఆర్డర్ కి ఇలా 3 యాక్టివిటీస్ ఆర్ 4 యాక్టివిటీస్ చేయాలి, ఆ 4 యాక్టివిటీస్ ని మనం బాట్ లో ప్రోగ్రామ్ చేసాం. చేసిన తర్వాత అండర్లయింగ్ అప్లికేషన్ లో ఎక్కడి నుంచి అయితే అది డేటా పికప్ చేస్తుందో, ఎక్కడైతే డేటా ఎంటర్ చేస్తుందో, అందులో ఏమైనా మార్పులు అవుతుంటే దీన్ని కూడా మనం యూ కీప్ ఇట్ అప్ టు డేట్ విత్ దాట్, రైట్? సో ఫర్ దోస్ థింగ్స్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు బి ఏబుల్ టు డిజైన్ దీస్ బాట్స్ ఇన్ ది మోస్ట్ ఎఫిషియంట్ వే యాజ్ వెల్ యాజ్ టు బి ఏబుల్ టు డిప్లాయ్ దెమ్ ఇన్ ద రైట్ వే. బిజినెస్ అనలిస్ట్ రోల్ మనం చెప్పాం, బిజినెస్ ప్రాసెస్ అవగాహన ఉన్న వాళ్ళందరూ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఐటీ బిజినెస్ అనలిస్ట్ కి ఆర్పిఏ బిజినెస్ అనలిస్ట్ కి పెద్ద ఎక్కువ తేడా ఉండదు. ఐ థింక్ ఎసెన్షియలీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది టెనెట్స్ ఆఫ్ హౌ ఆర్పిఏ డెవలప్మెంట్ హ్యాపెన్స్ అండ్ యూనో హౌ ఆర్పిఏ బాట్స్ అండ్ అప్లికేషన్స్ ఆర్ సెట్ అప్, రైట్? అది కాక ఇంకో 2 రోల్స్ ఉన్నాయి. ఒకటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు, ఎసెన్షియలీ సంబడి హూ క్యాన్ క్రియేట్ ది ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఫర్ ఎనీ ఆర్పిఏ ప్రోగ్రామ్, లాజికల్ ఇంప్లిమెంటేషన్ దట్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ అడ్మినిస్ట్రేటర్ అనేది అది పోస్ట్ డిప్లాయ్మెంట్ రోల్ అవుట్ వస్తుంది అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ లో ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ సమ్ 60-70 బాట్స్ దెన్ హౌ డు యూ అడ్మినిస్టర్ దోస్ బాట్స్ ఆన్ ఆన్ గోయింగ్ బేసిస్, రైట్? ఆ బాట్స్ అన్ని సమంగా పనిచేస్తున్నాయా లేదా లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అన్నది ఆర్పిఏ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ మెయిన్లీ ద 3 or 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్, రైట్? ప్రధానంగా డెవలపర్ ఆర్ ఇంజనీర్, అలాగే బిజినెస్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ సూపర్వైజర్, ఇవి ఆర్పిఏ రంగంలో ప్రధానంగా ఉన్న జాబ్స్. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎలాగో లీడర్షిప్ రోల్స్ మళ్ళీ వీటన్నిటికంటే పైన ఉంటాయి. ఇప్పుడు మన కృష్ణ గారు, కిషోర్ గారు చెప్తున్న వాళ్ళు దే ఆర్ ద లీడర్స్ ఆఫ్ దేర్ ఓన్ వర్టికల్స్. సో అలా మంచి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న, కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్న సెగ్మెంట్ ఇది. సో మీకు ఆర్పిఏ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన ఈ మెయిల్ ఐడికి పంపించండి. హూ నోస్, ఈ మెయిల్ ఐడీస్లోంచే మన ఇద్దరు కూడా టీసీఎస్ అలాగే బ్రాడ్రిడ్జ్ ఈ కంపెనీస్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. మీ మంచి మెయిల్స్ కనుక మీరు, ఇంటెలిజెంట్ మెయిల్స్ కనుక మీరు పంపిస్తే. సో మేము షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామండి, ఇంకా ఇదంతా విన్న తర్వాత కూడా ఆర్పిఏలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివి కాకుండా కొంచెం డీపర్ ఇన్సైట్స్తో పంపించండి. డెఫినెట్లీ మన ఎక్స్పర్ట్స్ విల్ హెల్ప్ యూ. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. హైసియా ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లేదా ఆర్పిఏ గురించి, ఆర్పిఏ సెగ్మెంట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశం సంబంధించి మనతో టీసీఎస్ నుంచి, టీసీఎస్ ఈ డివిజన్ హెడ్ కృష్ణ దువ్వూరు గారు ఉన్నారు, అలాగే బ్రాడ్రిడ్జ్ నుంచి శ్రీ కిషోర్ శేషగిరి గారు, హీఈస్ హెడింగ్ ది ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ డివిజన్. సో మనకు చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి, అలాగే కాలర్స్ కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఈమెయిల్స్లో మొదటి ఈమెయిల్ తీసుకుందాం. క్రాంతి అడుగుతున్నారు,
he is working on selenium testing in RPA. He has AA UiPath, Blue Prism, ilanti vanni unnai, which is the best tool for jobs anedi Kranthi doubt. Kishor gar, so Vasant garu, there is no one tool which we can say is the best tool. Right. So as Kranthi has mentioned, UiPath, Automation Anywhere, Blue Prism, they are well known by all the companies who are working in RPA. All the tools almost do the same thing. Most of the features that are supported by UiPath, Automation Anywhere, Blue Prism is almost the same. Automation Anywhere and UiPath may be most widely used than other companies. But there are even small startups, even in Hyderabad, in our Hyderabad, there is one company called IntelliBot, which is doing well. They are doing well in RPA. Depending on the requirement of what you are solving, you have to choose the right tool. There is no one best tool. And for Kranthi or anyone who wants to learn RPA, if they learn one tool, they can easily learn other tools also very fast, Vasant sir. So if Kranthi already has Selenium experience, that will be very useful in understanding RPA. They can automate faster using RPA. UiPath is providing free training on their website for students, and their free community development you can download, you can understand UiPath. Once you learn UiPath, it is easy to learn Automation Anywhere or Blue Prism, because the concept learning is more important. So it's very difficult to say which is the best. All of them have almost the same features. Right. So oka caller kuda line lo unnaru. Let's take that call. Hello. హలో యా మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? నేను ఇస్రోలో పనిచేశానండి. ఇస్రోలో చేశారు, ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి. కెన్ ఐ ఆస్క్ డైరెక్ట్లీ? యా ప్లీజ్ గో అహెడ్. హలో, నా మై క్వశ్చన్ ఈజ్, మై నేమ్ ఇస్ లక్ష్మీనారాయణ, ఐ హావ్ వర్క్డ్ ఇన్ ఇస్రో, ఓకే, అండ్ I'm from Bangalore. Okay. And my question is for Mr. Krishna Duvuri. Okay. There are two parts in my question. One thing is, because of this RPA, whatever packages are developed, and in the current situation, to reach the actual users now, end users, like hospitals and the labs which are testing this COVID positive or negative, is there any efforts made by TCS to make these packages reach to these end users? Okay. The second question is, for the benefit of the youngsters, the people who have completed their post graduations or graduations in engineering, since RPA gives a lot of opportunities for them in this sector, what is the way for them actually? Because regular courses, they may not teach all this robotic process automation. Right. And any way now, by conducting some courses on this, graduates or postgraduates can reach this field to get the jobs really in TCS or any sir. Other company which provides sir. This opportunity. Got your point. సో ఫస్ట్ క్వశ్చన్, కృష్ణ గారు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు ఆయనకి? సో లెట్ మీ టేక్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ టూల్స్ అన్నీ కూడా కిషోర్ గారు చెప్పినట్టు చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లోను. రైట్. కాకపోతే అందులో చాలా పాపులర్గా ఉన్న టూల్స్ అయితే మూడు ఉన్నాయి. ఆటోమేషన్ ఎనీవేర్ ఉంది, UiPath ఉంది, బ్లూ ప్రిజం ఉంది. సో ఇవన్నీ కూడా దే హ్యావ్ అకాడమీస్, వాళ్ళ సొంత యూనివర్సిటీస్ కానీ అకాడమీ అనొచ్చు, దాన్ని వాళ్ళు సెటప్ చేశారు. ఆన్లైన్ వెబ్ బేస్డ్ ఉంటాయి, అందులో బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దాకా అన్ని రకాల కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా టాలెంట్ స్ప్రింట్ లాంటి సంస్థలు బ్లూ ప్రిజం తో ఒక టైప్ చేసుకొని దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ఆర్పిఏ సర్టిఫికేషన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అలాగే మేము కూడా ఈ
రిమోట్ ఇంటర్న్షిప్ అని ఒక పైనీరింగ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము టీసీఎస్ చాలా కాలేజెస్ తోటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోను. అక్కడ బ్లూ ప్రిజమ్, పెగా ఇలాంటి పార్ట్నర్స్ తో కలిసి వీ హావ్ బీన్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ దీస్ టెక్నాలజీస్ అండ్ గెట్ దెమ్ సర్టిఫైడ్ ఆన్ దీస్ టెక్నాలజీస్. జనరలీ ఈ ఇంటర్న్షిప్ మేము చేసేది ఫోర్త్ ఇయర్ లో చేస్తాం అనమాట మన ఫైనల్ సెమిస్టర్ లో. ది హోల్ ఐడియా ఇస్ టు గెట్ దెమ్ యునో ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీ నాలెడ్జ్ and gain industry experience and experience on the real life tools and technologies that are actually used in the industry. వీళ్ళందరికీ మీరు టీసీఎస్ లో ఏదైనా సెలెక్ట్ క్యాండిడేట్స్ కి ఏదైనా ఆపర్చునిటీస్ ఇస్తుంటారా? అబ్సల్యూట్లీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రతి ఏడు మేము సమ్మర్ ఇంటర్న్స్ తీసుకుంటాం తర్వాత కాలేజ్ నుంచి. రైట్ రైట్ సార్. సో వాట్ అబౌట్ హిస్ ఫస్ట్ క్వశ్చన్, హీ వాస్ స్పెసిఫికల్లీ ఆస్కింగ్ about TCS doing something in this healthcare. TCS healthcare lo chaala rakalu chestunnayi ante in terms of social responsibility activities, corporate social responsibility activities chaala rakalu unnai. For example, if you take All India Institute of Medical Sciences, the world poorthiga digital transformation anta TCS chesindi. You know, TCS played a big role in transforming the way the entire patient experience is there in All India Institute of Medical Sciences. And AIIMS andarki telusunna institute kada, desam anta nunchi kuda manushulu akkada vaidyam kosam ani velthanu avunu, endukante specialists untaru chaala vere vere rakala rogaliki. So alanti activities chestunaru. Kaakapothe I think even in the industry a lot of stuff is happening ippudu. UiPath teeskondi lekapothe automation anywhere teeskondi, veellu they have tied up with a number of healthcare providers across the globe to enable automation. In fact, nen indake examples ichchanu. Aa ichina examples lo chaala mattuki UiPath world chesaru, konni automation anywhere world chesaru. Automation anywhere vallu World Health Organization tarvata UK lo NHS untundi kada, National Health Services, vallato kuda kalisi ee automation RPA based automation use chesi frontline healthcare workers ki vaalla life ela easy cheyachu, andulo mundenu repeatable activities vallu chestunnavanni చేయక్కర్ లేకుండా బాట్స్ ఆటోమేటిక్ గా ఆ పనులన్నీ చేసి వాళ్ళకి యూనో గివ్ దెమ్ ది ఎబిలిటీ టు ఫోకస్ మోర్ ఆన్ ద పేషెంట్స్ అండ్ ద వర్క్ దట్ యూనో ద పేషెంట్స్ ఆర్ డూయింగ్. ఓకే సార్. సో చాలా మెయిల్స్ వస్తున్నాయి, అలాగే కాలర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లెట్స్ ట్రై టు టేక్ యాజ్ మెనీ కాల్స్ అండ్ మెయిల్స్ యాజ్ పాసిబుల్. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? శ్రీమన్నారాయణ సార్. ఇందాక లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు శ్రీమన్నారాయణ గారు. చెప్పండి శ్రీమన్నారాయణ సార్. సార్, మా బాబు ఫోర్త్ ఇయర్ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తున్నాడు సార్. విజయవాడ, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, అబ్బాయి ఉన్నాడా పక్కనే? ఉన్నాడు సార్. మరి ఆయనతో మాట్లాడించండి. మీరు మాట్లాడితే ఎలాగా? హలో హలో. ఓకే అండి. సో లెట్స్ నాట్ యా సార్, నేను ఫోర్త్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చదువుతున్నాను. మీ పేరేంటమ్మా? నీ పేరు? ప్రణీత్. ప్రణీత్, ఇప్పుడు నువ్వే మాట్లాడాలి. ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మీ నాన్నగారు కాదు కదా జాబ్ చేసేది? ఓకే. సో ప్రణీత్ అడుగమ్మా, ప్రశ్న అడుగు. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివే వాళ్ళకి నెక్స్ట్ దానిలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఫోర్త్ ఇయర్ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తున్నారు ఆయన. ఏ కాలేజీలో చేస్తున్నావమ్మా? విఆర్ సిద్ధార్థ. ఓకే. సో అతనికి కిషోర్ గారు ఈ ఆర్పిఏలో అతన్ని ప్రవేశించాలి అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? డెఫినెట్లీ, ఐ మీన్ యాజ్ అన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ వెదర్ బీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, దేర్ ఆర్ ఆల్వేస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఐటీఎస్ టెక్నాలజీ ఇండస్ట్రీ. వసంత్ గారు అండ్ సే కంపెనీ లైక్ బ్రాడ్రిడ్జ్ ఆర్ ఐ థింక్ ఈవెన్ టీసీఎస్, వెన్ వీ రిక్రూట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్, దే విల్ అండర్గో ట్రైనింగ్ ఫర్ మెనీ డిసిప్లిన్స్. వీ విల్ నాట్ సే దే విల్ బి ఓన్లీ వర్కింగ్ ఇన్ ఆర్పిఏ, బట్ వీ విల్ ట్రైన్ దెమ్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇంక్లూడింగ్ ఆర్పిఏ, అండ్ దెన్ ద కంపెనీ హిమ్సెల్ఫ్ విల్ గివ్ ట్రైనింగ్ ఫర్ దెమ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ టు వేరియస్ ప్రాజెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ది నీడ్ అండ్ వాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది candidate is. So as Krishna garu previously told and I told previously,
for somebody completing engineering, like good understanding of programming and you know, some basic understanding of programming, and maybe if they take some of these courses which are available, that will be very useful. But normally graduates, the company, like Krishnagar was also saying, TCS is doing a lot of remote internship and remote training, skill development. We will do that for 3-4 months once the associate joins the company, and then they will have opportunity in RPA or any other area. Right, sir. So, go ahead, Praneeth, Niku, we wish you all the best. Rather, Maro caller line on. Hello. Hello. Chapandi, mee perandi? Hello sir, good afternoon. I am Gayatri. Gayatri. Adu Gayatri. Yeah, I am studying fourth year ETE sir. And I have doubts sir, with RPA course we can start it suddenly, I mean. Arledamma telugu adu. Lekunda sarvacha sir, lekapothe edina course first chadivaka ee RPA ki suddenly vellala. ఇప్పుడు ఏమైనా కావాలా అని సార్. ఫోర్త్ ఇయర్ ఈసీలో ఉన్నారు మీరు? Yes sir. అండ్ యు వాంట్ టు లెర్న్ సమ్ కోర్స్ ఇన్ ఆర్పిఏ అండ్ గెట్ ఇన్ టు ఎ కెరీర్ అంతే కదా? Yes sir. Yes sir. రైట్, ఇందాక చెప్పారు. యా, చెప్పండి కృష్ణ గారు. బేసిక్ ప్రోగ్రామింగ్ అవగాహన ఉంటే చాలు ఆర్పిఏ లో, యాజ్ ఎ ఆర్పిఏ ఇంజనీర్ ఆర్ ఎన్ ఆర్పిఏ డెవలపర్ ఇఫ్ యు వాంట్ టు టేక్ అప్ ఎ కెరీర్. So that should be enough. I think it should be easy for you to take up RPA. Right. So indake Krishna garu konni vivaralu andinchadam jarigindi, ekkada ekkada ee courses cheyach anedi meeru net lo unnai, alage direct ga ee tools evaraithe tayaru chestunaro vaalle neruga certifications training kuda andistunaru. And TCS isthundi, Broadridge kuda I think it's also doing the same. So chaala courses certifications meeku market lo andubatlo unnai amma. Tarvat caller line lo unnaru. Hello. Hello. నమస్తే అండి, నా పేరు చైతన్య. చైతన్య, నేను ఆటోమేషన్, నేను మాన్యువల్ టెస్టర్ గా చేస్తాను 4 ఇయర్స్ నుంచి. సో ఆర్పిఏ లో యుఐ పాత్ నేర్చుకుందాం ట్రై చేస్తున్నాను. సో యుడెమీ లో కోర్సెస్ ఉన్నాయి, అవి నేర్చుకుని తర్వాత నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి కొంచెం చెప్తే చెప్తారా? రైట్, యుడెమీ లో కోర్సెస్ ఎంతవరకు ఉపయోగపడతాయి కిషోర్ గారు? హలో చైతన్య, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. So Vasant garu, what I will say is for Chaitanya, he is already experienced in testing and he has done Udemy course as well. And one suggestion is if he can take one of the certification from either UiPath or Automation Anywhere, that will be helpful. Vasant garu, okay, one more suggestion for Chaitanya is if he can do some automation of some problem that he is having. And you know, today these days there are some repositories like Git which is available in the internet. So whatever automation he does, if he can use what he learned and automated, and you know, he submitted that in Git, then somebody like Krishna garu or me or anybody is having access. So it becomes easy for us to know what is the skill of Chaitanya. It will be very good, especially now in the COVID situation, the collaboration can happen over internet. So I will recommend him to take one course and then do some automation and submit that in Git. Right sir. So Git lantivi chala manaku internet lo andubatlo unnai, vaatini kuda meeru upayoginchana prayatnam cheyandi. Tarvat caller line lo unnaru. Hello. 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 Yeah, adagandi. Ma babu Akhil Kumar maatladandi. Akhil Kumar, ivandi Akhil Kumar ki madhyalo meer enduku? Hello. అడగండి అఖిల్. హలో. ఓకే అండి. సో ఇది మన కుర్రవాళ్ళని తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళతో ఫోన్ చేయించాలి. మీరెందుకు మధ్యలో అసలు అబ్బాయికి ఫోన్ చేయడం తెలుసు, అందరితో మాట్లాడటం తెలుసు, అన్నీ తెలుసు కదా. హీఈస్ నౌ గెటింగ్ ఇన్ టు హిస్ కెరీర్. సో ఆ అబ్బాయిలో ఉన్న బెరుగు పోగొట్టాలంటే డైరెక్ట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫోన్ చేసేందుకు. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం మనం. ఓకే, రాకేష్, సారీ నాగరాజు అడుగుతున్నారు, ఆర్పిఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్లో ఎటువంటి ఉపయోగం ఉంది ఆర్పిఏ వలన? యా కృష్ణ గారు ఆర్ కిషోర్ గారు?
ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ లో ఆర్పిఏ రోల్ ఏంటి, అక్కడ ఎక్కువ రోల్ ఉందేమో అనిపిస్తుంది నాకు. సో ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఇఫ్ ఐ అండర్స్టాండ్ ఐ థింక్ క్వశ్చన్ ఇస్ మోర్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్. యా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్. సో manufacturing industry has been leader of automation for many many years, right? Vasanth garu, like if you take automobile industry or you know ball bear, right from small scale industries SMEs in India to large automobile industries, automation is always there. Yes sir. So that will be large industry scale robots and automation framework that they will have. But where RPA can be useful in those production scale where RPA is being used, Vasanth garu, is suppose you take a Toyota or Honda automobile industry factory, they will have a lot of quality checks everywhere, right? Ilia. So quality checks, when they get the quality checks, they can feed the data which an RPA bot can understand and quickly take action and recommend to the floor managers what is going wrong, what is going right, what can be corrective action, etc. So that is one area where RPA is being adopted in manufacturing or in production oriented you know floors. Even taking example of Broadridge, in US we have a big production floor where we print bank statements, right? Or we print company AGMs. Let's say one car, TCS is running an AGM, we print that materials and send it to the investors. So this is completely automated, no manual intervention happens. That floor is like, you know, almost like one big cricket stadium, that big, so many printers are there running on its own, right? But where we use RPA is to, at various sub stages we have quality checks where we have put RPA bots to check if all the process is going fine or not. Okay. So that is one area where RPA is being used in the production oriented business operation. Right sir. So many processes can be automated and chaala young audience manaku undi and ee mail dwara telustundi 9th class chavutundi Manaswini, she wants to become AI engineering and building a humanoid robot ni tayar chestunnata. So AI ki RPA ki is there any relation or any correlation? Krishna garu. Yeah, AI ki RPA ki correlation evadi ante, RPA is actually more on the front end side. Front end lo humans chese activities annantini automate chesedi software dwara, adi RPA. Business processes gurinchi maatlaade manu vere vere rakala business processes ela cheyachu. AI annadi it is more on the back end side. So information, for example, ippudu customer service chatbots unnai, right? So there is a chatbot which is running in the back end which is actually understanding the intent. మనం మనిషిలాగా ఇంటరాక్ట్ అవుతే కొన్ని వెబ్సైట్స్ లో ఉన్నాయి కదా ఇప్పుడు చాట్ బాట్స్, అందులో వెళ్ళి మనం ఇదర్ వాయిస్ ద్వారా లేకపోతే క్వశ్చన్స్ టైప్ చేసి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ని ఒక మనిషి అయితే ఏ విధంగా అడిగినా సరే క్వశ్చన్ ని సులువుగా అర్థం చేసుకోగలరు. అదే కంప్యూటర్ అనుకోండి, మీరు దాన్ని పర్టికులర్ క్వశ్చన్ కి ప్రోగ్రామ్ చేస్తే దానికే అది అర్థం చేసుకోగలరు, రైట్? అలాంటి కేసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఇంటెంట్స్ ప్రోగ్రామ్ చేసి వేరే వేరే ఇంటెంట్స్ ని వాళ్ళు ఎలా పార్స్ చేసి దాన్ని అర్థం చేసుకోగలరు, ఆ ఇంటెంట్ ప్రకారంగా అది వెళ్ళి ఎలాగ దానికి తగిన సొల్యూషన్ వెతికి తిరిగి రాగలదు అన్నది ఇస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ. ఆఫ్ కోర్స్ ఏఐ కెన్ డూ మచ్ మోర్ దెన్ జస్ట్ దాట్, రైట్? ఐ మీన్ ఏఐ ఇస్ బీయింగ్ యూస్డ్ ఇన్ సర్జరీ టుడే, ఇన్ మెడికల్ సర్జరీ. సో అది ఏఐ ఇస్ యునో సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ విచ్ ఇస్ డూయింగ్ మచ్ మోర్ కాంప్లెక్స్ యాక్టివిటీస్ అండ్ ఆర్పిఏ ఇస్ ఇట్స్ అన్ ఈజీ వే ఫర్ సంబడీ ఇన్ ద 9th స్టాండర్డ్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఫ్రంట్ ఎండ్ లో హ్యూమన్ యాక్టివిటీస్ మిమిక్ చేసేది ఆర్పిఏ అంటారు, రైట్ అండి? సో మనస్విని, వి హోప్ యూ విల్ సూన్ మేక్ యువర్ ఓన్ హ్యూమనాయిడ్ రోబో లైక్ యూ విష్ టు. అలాగే సాయి కుమార్ పంపిస్తున్నారు ఈమెయిల్, ఆర్పిఏ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు ఆయన, ఆల్రెడీ ఆర్పిఏ యూఐ పాత్ టూల్ని వాడుతున్నారట. ఈజ్ ఆర్పిఏ ఏ లాంగ్ టర్మ్ టెక్నాలజీ ఆర్ షార్ట్ టర్మ్ టెక్నాలజీ, బికాస్ వీఆర్ గెటింగ్ సో మెనీ టెక్నాలజీస్ ఇన్ ది మార్కెట్ డే బై డే. సో కిషోర్ గారు, ఎటువంటి అడ్వైస్ సార్? లైక్ ఎవ్రీ టెక్నాలజీ విల్ ఇవాల్వ్ వసంత్ గారు. సో ఆర్పిఏ టు మీ ఐ థింక్ ఇట్ విల్ బి క్వైట్ లాంగ్ టర్మ్, బికాస్ వై ఆర్ వి యూజింగ్ ఆర్పిఏ, రైట్? విత్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ దట్
every company is doing, increasing day by day, you will need to be bringing in efficiency and productivity and accuracy. And if you have to support the volume, then you will try to automate. So automation is going to be very, very important. So for today, if you talk about automation, the most valuable automation framework is RPA tools, Vasant Garu. So RPA, I think, will continue to be a big role. And second part is, let's say, even in banking industry, where I come from, financial industry, even today, we have lot of systems which are running in old mainframe. They call it as legacy systems, etc. And there are new functionality which are being built. That is being built in new technologies. But all these systems have to work together, right? There has to be a sequence, there has to be a workflow, everything has to be together. So nobody will rewrite what is there in mainframe with new technology. So that is where RPA will become very useful, because RPA is a good tool to integrate between different systems, different users. And so I think for next 5 to 10 years, especially with the digital transformation happening in our world, RPA will be one technology which will become very common. Mm-hmm. And in the context setting, as you were saying, 2 lakh jobs in India. And that was told, that was predicted before we had the COVID situation. Sure. Now with COVID, everybody working from home, remote digital experience are happening. Let's take a bank account if you want to open. Now they are doing it all over internet. Yeah. And they are able to read your documents. How are they doing? They are doing through combination of RPA and artificial intelligence automation. So for next 5-10 years, when we move to digital, RPA will be one very big automation framework that I think will be something that a lot of jobs will be there for the next 5-10 years. Right, sir. Alage Pavan Kalyan అడుగుతున్నారు, మెకానికల్ ఇంజనీర్గా ఉన్నారట, ఆర్పిఏలో ఎంటర్ కావచ్చా? సో ఇందాక మన ఎక్స్పర్ట్స్ చెప్పారు కదా, ఎవరైనా ఎంటర్ కావచ్చు ఇందులోకి, ఈ డొమైన్ ఆ డొమైన్ అని లేదు, మీకు తగిన డొమైన్, మీకు తగిన ఇండస్ట్రీ మీకు ఉంటుందని చెప్తున్నారు మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. తర్వాత ఆండ్రూ బీటెక్ ట్రిపుల్ ఈ స్ట్రీమ్లో పాస్ అయ్యారట, ఎక్కువ ఇలాంటివే వస్తున్నాయండి. జనరల్గా ఏం చెప్తారు కిషోర్ గారు అండ్ కృష్ణ గారు? ట్రిపుల్ఏ అంటున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటున్నారు, ఇలా రకరకాల స్ట్రీమ్స్ నుంచి మనకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జీతాలు ఎలా ఉంటాయి, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. జనరల్గా ఈ కెరీర్ పాత్ ఎలా ఉంటుంది? జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా చాలా ఉన్నాయి. ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు కూడా, ఇట్స్ జస్ట్ అన్ అప్కమింగ్ ఫీల్డ్, రైట్? ఇట్ ఈస్ జస్ట్ ఎమర్జింగ్ నౌ, అండ్ యాజ్ వీ గో ఇన్ టు ద ఫ్యూచర్ ఐ థింక్ ఆర్పిఏ అవసరం ఇంకా పెరుగుతుంది. ఏ స్ట్రీమ్ లో అయినా సరే, ఇందాక కిషోర్ గారు కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను, ఏ విధమైన స్ట్రీమ్ అయినా సరే కొంచెం ప్రోగ్రామింగ్ అవగాహన ఉంటే ఆర్పిఏ డెవలపర్ గా జాబ్స్ తెచ్చుకోవడం చాలా సులువు. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఎలా ట్రైన్ చేసుకోవాలి, అవి కూడా మనం మాట్లాడాం ఇందాక. మేజర్ ఈ ఆర్పిఏ టూల్ ప్రోడక్ట్ వెండర్స్ అందరూ కూడా ఈ ట్రైనింగ్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు యుఐ పాత్ లాంటి ప్రోడక్ట్ అయితే వాళ్ళు కమ్యూనిటీ లైసెన్స్ అని ఇస్తారు. సో ఎనీబడీ కెన్ డౌన్లోడ్ యూఐ పాత్ అండ్ ఇన్స్టాల్ ఆన్ దర్ ల్యాప్టాప్స్ అండ్ యూనో ప్లే అరౌండ్ విత్ ఇట్ అండ్ లర్న్. సో అలాంటి అవకాశం, అలాగే బ్లూ ప్రిజము ఆటోమేషన్ ఎనీవేర్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. సో లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎనీబడీ టు లర్న్ అండ్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ పాత్ ఎలా ఉంటుంది అంటే, ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఆన్ ట్రాక్ విత్, ఇఫ్ యూ లుక్ ఎట్ అన్ ఐటీ డెవలపర్, IT developer career path ఎలా ఉంటుందో, RPA is one more stream within the IT realm. అలాగే మీరు business process side లో వెళ్తే business analyst నుంచి మీ career path build up చేసుకుని, you can become an RPA champion, you know, somebody who's driving these initiatives for large organizations and able to you know, conceive new ways in which RPA can add value to the organization. So many technical paths are available. I think the opportunities are immense. Right. Sri Pooja mail pampicharu, 2019 pass out ata. Aithe she was working on internal tools of RPA. She was not aware of public tools like UiPath. So is there a chance to hire me with knowledge based on internal tools which I was working on? Kishore garu. Yes, Vasant garu, yeah. I mean, as
as I told before, and Krishna garu also told this, if you understand the concept of RPA, most tools are almost the same. If you know how to use one tool, you can learn another tool fairly quickly. So definitely yes, if she's knowing an internal RPA tool, she can be absorbed in any company where RPA is growing, and she can easily pick up other tools, whichever tools that the company is using for RPA. ఓకే ఒక స్టార్టప్ క్వశ్చన్ వచ్చింది మనకి, సృజన అడుగుతున్నారు స్టార్టప్స్కి ఆర్పిఏ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇఫ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ టు బిల్డ్ యూజ్ కేసెస్ ఫర్ ఫ్రమ్ స్క్రాచ్, వాట్ ఆర్ ది రిసోర్సెస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ టు స్టార్ట్ విత్. కృష్ణ గారు, స్టార్టప్స్ కూడా అంటే ఆఫ్ కోర్స్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి రిపీటబుల్ ప్రాసెసెస్ వెరీ హై వాల్యూమ్లో ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు స్టార్టప్స్ గురించి అడుగుతుంటే ఐ డి నాట్ గెట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఏ విధంగా స్టార్టప్స్ లో ఈ ఆర్పిఏ ప్రొడక్ట్స్ మీద పనిచేసే స్టార్టప్స్ లో అవకాశాలు ఎలా ఉంటాయని అడుగుతున్నారా, లేకపోతే దే వాంట్ టు డెవలప్ సమ్ సొల్యూషన్స్ రిలేటెడ్ టు ఆర్పిఏ? ఓ అబ్సల్యూట్లీ, అది కిషోర్ గారు చెప్పినట్టు ఇంటెలిబాట్ అని ఒక స్టార్టప్ హైదరాబాద్ బేస్డ్ ఉంది, అలా చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ లో దర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ దట్ ఆర్ అవైలబుల్. ఈ ఇందులో ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్పెషలైజ్ ఇన్ అ పర్టికులర్ స్పేస్ అండ్ క్రియేట్ మోర్ కేపబిలిటీ ఫర్ అ పర్టికులర్ డొమైన్, ఐ థింక్ చాలా అవకాశాలు ఉంటాయి స్టార్టప్స్ చేయడానికి. రైట్ సార్, ఇంకా మనకు చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, అలాగే కాల్స్ కూడా వస్తున్నాయి. ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా మనకు నార్మల్గా అయితే వీళ్ళని దొరకపుచ్చుకోవడం మనకు చాలా కష్టం. టీసీఎస్కి వెళ్ళి కృష్ణ గారి గురించి అడిగినా, బ్రాడ్రిడ్జ్కి వెళ్ళి కిషోర్ గారిని కలవాలన్నా కూడా కలిసే అవకాశం ఎంతమాత్రం ఉండదు. బట్ టీవీ ద్వారా వీళ్ళిద్దరిని మనం వాళ్ళు ఏం చెప్తున్నారో వినే అవకాశం దక్కింది, వాళ్ళతో మాట్లాడగలిగాం, వాళ్ళతో కొన్ని అయినా క్వెరీస్కి మనం సమాధానాలు తీసుకోగలిగాం. సో వీళ్ళిద్దరినీ మనకు అందుబాటులో ఉంచిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ హైసియా వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు, అలాగే ఈ ఇద్దరు మహానుభావులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ కిషోర్ గారు. మీకు ఈ మెయిల్స్ అన్నింటినీ మీకు అందుబాటులో ఉంచుతాం సార్, మీకు వీలున్నప్పుడు మీ వీకెండ్స్లో కానీ వెన్ ఎవర్ యూ ఫైండ్ సమ్ టైమ్ ప్లీజ్ ట్రై టు అడ్రస్ దీస్ మెయిల్స్ ఎట్ యువర్ కన్వీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ది జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సో హైసియా ఈటెక్ సిరీస్లో ఈ వారం మనం ఆర్పిఏ గురించి తెలుసుకున్నాం, వచ్చే వారం మరొక కెరీర్ ఆపర్చునిటీ గురించి, మరొక టెక్నాలజీ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్. కీప్ వాచింగ్ టీవీ 5.